वैएसआर जिला राजंपेट नियोजकवर्गं बोंडपेट मंडल केंद्रमैन प्रांतीय पशु वैद्यशालतो ई रोजु पशु संवर्धक शाख वारी सिब्बंदी वारिकी समीक्षा समावेशं निर्वहिंचारु। अनंतरं मीडियातो पशु संवर्धक शाख सहाय संचालकुलु डाक्टर उमा मात्लाडुतू बोंडपेट मंडलंलोनी पाडि रैतुलकु ముఖ్యంగా पशु संवर्धक शाखकु संबंधिंचिन యాక్టివిటీస్ లో సలహాలు సూచనలు తెలియజేశారు। ప్రాంతీయ పశు వైద్యశాల పరిధిలో పనిచేస్తున్న విఎల్ఓగా నరసన్న గారిని పల్లెలో పనిచేస్తున్న లక్ష్మీ నరసయ్య కడపకు బదిలీ మండపం పల్లెలో ఎల్ఎస్ఏగా పనిచేస్తున్న సాయి సీకే దిన్నెకు బదిలీ కావటంతో వారిద్దర్ని శాల్వత సన్మానించారు। ఈ కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ సిబ్బంది డాక్టర్ స్వాతి డాక్టర్ రమ్య ప్రసాద్ వెంకటగిరి రమణ శివయ్య మస్తాన్ రామూర్తి మణి శేఖర్ తదితరులు పాల్గొన్నారు। మేము ఇక్కడ ప్రాంతీయ పశు వైద్యశాల ముంతకదారు సహాయ సంచారకులుగా పనిచేస్తున్నాను। నా పేరు డాక్టర్ వైయుమా। ముఖ్యంగా మన పశుమర్ధక శాఖ తరఫున చెప్పాలంటే ఈరోజు స్టాఫ్ అందరికీ పిలిచి సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది। దీంట్లో ముఖ్యంగా మనకు పశు సంవర్ధక శాఖకు సంబంధించిన యాక్టివిటీస్లో ఇప్పుడు పశువులకు దాణ అవసరము అదే పిఎంఆర్ అని సమీకృత దాణ వస్తుంది। ఎవరైనా రైతులు దాణ కావాల్సిన వాళ్ళు పేరు నమోదు చేసుకోవచ్చు, వాళ్ళ ఆర్బికేల ద్వారా వాళ్ళకు దాణ వస్తుంది। అలాగే ఇప్పుడు బ్రూసిల్లా వ్యాక్సినేషన్ అంటే పశువులు గర్భం నిలవకుండా ఈస్కోబోతూ ఉండే వ్యాధి, అది 4 నెలల నుంచి 8 నెలల వయసు దూడలన్నింటినీ కూడా బ్రూసిల్లా వ్యాక్సినేషన్ నిర్వహిస్తున్నాము। కాబట్టి రైతులు తప్పకుండా వేసుకోవాలి। ఈ గర్భకోశ వ్యాధి సోకిందంటే ఈసుకోవడం జరుగుతూ ఉంటుంది, కాబట్టి తప్పనిసరిగా వ్యాక్సినేషన్ వేసుకోవాలి। అలాగే లంపి స్కిన్ డిసీజ్ అని ముద్ద చర్మ వ్యాధి గతంలో కూడా మనకు తెల్ల పశువులకు ఎక్కువగా వ్యాపించింది, దానికి సంబంధించిన వ్యాక్సిన్ కూడా మనకు అవైలబిలిటీలో ఉంది। అది వ్యాక్సినేషన్ కూడా 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మనము మన పశు వైద్యశాల తరఫున నిర్వహిస్తున్నాము। ముద్ద చర్మ వ్యాధి అంటే వాటికి పైన దద్దురులాగా వచ్చేసి అది చితికి మళ్ళీ పుండు కావడము అట్లా ఉంది। ఆ వ్యాధి సోకిన పశువులకు ధర కూడా ఎక్కువ పలకరు, అట్లే కాలి గిట్టలు కూడా లేస్తాయి, అది చొంగ కావడము, లేయలేకపోవడము, తీవ్రంగా జ్వరం రావడము ఇలాంటి లక్షణాలు అన్ని కూడా వస్తాయి। ఈ వ్యాక్సిన్ వేసుకున్న దానివల్ల మనము అలాంటి జబ్బులు రాకుండా ముందే నివారణ చర్యగా మనం వేసుకోవచ్చు। ఇవి ప్రస్తుతం మనం పశుసంవర్ధక శాఖ తరఫున చేస్తున్నాము। అలాగే ఈరోజు సమీక్ష సమావేశంలో అందరూ ఇక్కడ నిర్వహించే స్టాఫ్ అందరితో కూడా మీటింగ్ నిర్వహించడం జరిగింది, వాళ్లకు టార్గెట్స్ అచీవ్మెంట్స్ గురించి చెప్పడం కూడా జరిగింది। అలాగే మన మండల బదిలీ మీద వేరే చోటుకు వెళ్ళడం జరిగింది, వాళ్ళలో విఎల్ఓ గారు లక్ష్మీనరసన్ గారు ఆర్ఎల్ఓ నరసన్న గారి పల్లెలో పనిచేసి ఇప్పుడు బదిలీ మీద కడపకు వెళ్ళడం జరిగింది। అలాగే మండపం పల్లె వెటనరీ డిస్పెన్సరీలో సాయి అనే ఎల్ఎస్ఏలో పనిచేస్తుంది, అతను కూడా బదిలీ మీద వెళ్ళడం జరిగింది। వాళ్ళిద్దరికి సన్మానాలు నిర్వహించి ఈ కార్యక్రమము ఇక్కడ నిర్వహిస్తూ అందరము సమావేశం జరగడం జరిగింది।